థ్యాంక్ యూ. నీ మాటలతో నా క్యారెక్టర్ ఏంటో, నేనేంటో, నీకెంత ఇష్టమో, నా వల్ల నువ్వెంత సఫర్ అవుతున్నావో, నీకేం కావాలో చెప్పేశావు. నేను అలా అనలేదు, జస్ట్ చెప్తున్నా. చెప్పాల్సింది చెప్పేసి మాట మార్చొద్దారు. వంద ఇంత ఇబ్బంది పడుతూ మనం కలిసి ఉండడం కరెక్ట్ కాదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆవేశంలో నిర్ణయం తీసుకోక మళ్ళీ. ఇప్పటి వరకు ఆవేశంలో నిర్ణయం తీసుకుంటున్నానేమో అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇప్పుడు నీతో మాట్లాడాక నేను తీసుకుంటున్న నిర్ణయం సరైందని అర్థమైంది. రేపు మా ఫ్యామిలీ లాయర్ని కలిసి మన విడాకులకు అప్లై చేస్తాను.